ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ సిపిఎం పార్టీ అభ్యర్థి మోకు కనకారెడ్డి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా సిపిఎం పొలిట్ బ్యూరో మెంబర్ సుభాషిణి అలీ పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువకులు మహిళలను మోసం చేశాయని విమర్శించారు సుభాషిణి అలీ. సామాన్యుడికి అందని విధంగా నిత్యావసర ధరలు పెంచారన్నారు. కమిషన్ల కోసం మోడీ వైజాగ్ స్టీల్ ఇండస్ట్రీలను అమ్మేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చిన పార్టీ సిపిఎం అని, తెలంగాణ ఎన్నికల బరిలో ఉన్న సిపిఎం అభ్యర్థులకు ఓటీసీ గెలిపించాలని కోరారు. అంతకుముందు జనగామలో భారీ రోడ్ షో నిర్వహించారు. అలాగే ఇక్కడ సింగరేణి గనులను కూడా అమ్మడం కోసం కుట్ర చేస్తా ఉన్నాడు. మన పిల్లలకి ఉద్యోగాలు ఎక్కడ నుండి రావాలి? మరి जनता की समस्याएं हैं उनको लेकर के बड़ी बड़ी पार्टी कुछ भी करने की बात नहीं कर रही है. सब एक दूसरे के ऊपर बात कर रहे हैं, लेकिन जनता के लिए, पब्लिक के लिए क्या करेंगे वो नहीं बता रहे. यहाँ पर तेलंगाना में विडो पेंशन नहीं मिल रहा है, यहाँ पर लोगों को राशन नहीं मिल रहा है, लोगों को सस्ता सिलेंडर नहीं मिल रहा है, यहाँ जो सरकारी नौकरी है वो नौकरी भी किसी को नहीं मिल रही है. एक तरफ नरेंद्र मोदी सब कुछ बेचना चाहता है और दूसरी तरफ केसीआर भी कोई भी नौकरी किसी को देने के लिए तैयार नहीं है. ये जो सिंगरेली का जो माइंस है उसको भी सेंट्रल गवर्नमेंट बेचना चाहती है और वहाँ आंध्रा में विशाखापट्टनम का स्टील प्लांट भी बेचना चाहती है.